नमस्ते वेलकम टू मनम टीवी प्रस्तुत मन तो पाटू प्रमुख एस्ट्रोलॉजर अलाने तंत्र साधकुलु सुभाष शर्म गारु नमस्ते अंडी सुभाष गुरुगारु प्रती नेल मन की अमावास्य पौर्णमी वस्तूने उंटुंदी అయితే ఈసారి వచ్చే అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య అంటున్నారు. అసలు జ్యేష్ఠ అమావాస్య అంటే ఏంటి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసే దేవీ భగవతీ సా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. జ్యేష్ఠ అమావాస్య మనకు మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసము, అతి పెద్ద మాసంగా చెప్పుకునేటటువంటి మాసము ఈ జ్యేష్ఠ మాసము. ఈ జ్యేష్ఠ మాసము అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందులోనూ ఈ అమావాస్యకు కూడా చాలా ప్రత్యేకత దాగి ఉంది. అది ఏమిటి అంటే కనుక ఈ అమావాస్య, వచ్చే ఈ అమావాస్య 18వ తారీఖు, దీనిని భాను అమావాస్య అను అంటుంటారు. ఎందుకంటే ఆదివారము రావడము, అందులోను ఆదివారాన్ని భానువాసరము అని అంటారు. అలాగే ఈ అమావాస్య భానువాసరంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భాను అమావాస్య అనడము జరుగుతూ ఉంటుంది. కనుక మనం ప్రతి ఒక్క అమావాస్యను నెగిటివ్గానే చూస్తూ ఉంటాము. కానీ ఈ అమావాస్య మాత్రము మనుషుల యొక్క నెగిటివ్ని పోగొట్టేటటువంటి అమావాస్యగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది పౌర్ణమిని శుభ సూచకంగాను అమావాస్యను నెగిటివ్గాను చెప్పడము ఒక ఆనవాయితీగా వచ్చేసింది. కానీ నిజానికి అమావాస్య కూడా మనిషికి శుభాన్ని కలిగించేటటువంటిదే తప్ప ఎలాంటి అశుభాన్ని కలిగించేటటువంటిది కాదు. అలాగే అమావాస్య రోజు చేసే ప్రతి యజ్ఞానికి, ప్రతి ఒక్క రెమెడీకి, ప్రతి ఒక్క పూజకు ఎంతగానో మానవ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉంటుందమ్మా. జనరల్గా ఆదివారం అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. ఆ టైంలో కాస్త అంటే దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, లేకపోతే దయ్యాలు తిరుగుతూ ఉంటాయని ఒకలాంటి భయం ఉంటుందండి కామన్ వాళ్ళకి. నిజమే అంటారా ఇది? అది అయితే అవన్నీ కథల ప్రకారం ఓన్లీ సినిమాల ప్రభావం ప్రభావము అంటే జనరల్గా ఆదివారం అమావాస్య వచ్చిందంటే మీరన్నట్టు గతంలో, ఇప్పుడు ఈ జనరేషన్లో అంత లేదు కానీ గతంలో దాదాపు ఒక 50 60 సంవత్సరాల క్రితం నాటిగా చూసుకుంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే పల్లెటూర్లలో ఎక్కువ, అప్పుడు అన్ని పల్లెటూర్లే ఉండేవి, పట్టణాలు చాలా తక్కువగా ఉండేవి, కానీ పల్లెటూర్లలో క్షుద్రశక్తి ప్రయోగాలు ఎక్కువగా చేయించేటటువంటి వాళ్ళు. అప్పట్లో అలాంటి ఆచరణ చాలా ఉండేది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అంత ప్రయోగం అనేటటువంటిది ఏమీ లేదు. కనుక ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఆదివారం అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఈ ఆదివారం అమావాస్య మానవ కళ్యాణం కోసం వచ్చినటువంటి అమావాస్య. ఈ అమావాస్యకు చాలా మట్టుకు పితృదోష పరిహారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పర్టికులర్ డే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సోమవారం వస్తే శివుడికి ప్రత్యేకత, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామికి, శుక్రవారం వస్తే అమ్మవారికి అని చెప్పేసి, శనివారం వస్తే వెంకటేశ్వర, ఇలా ప్రతి ఒక్క దేవతలకు ఒక పర్టికులర్ డే ఇచ్చేశారు. అలాగే పితృదేవతలు అంటే గతించినటువంటి వాళ్ళు కూడా దేవతలతో సమానం అని చెప్పేసి మన శాస్త్రం చెప్పడం జరిగింది. మరి అలాంటి వారి కోసం ఒక డే కావాలి. మరి అందుకోసం ఒక వారాన్ని నిర్ణయిద్దామంటే ప్రత్యేకంగా మన సనాతన ధర్మం ఏం నిర్ణయించేసింది అంటే కనుక పితృదేవతలకు కర్మాదులు ఆచరించాలన్నా, శ్రాద్ధ కర్మలు పెట్టాలనుకున్నా, పితృదేవతల యొక్క కర్మలు చేయాలనుకున్నా, సపిండి కర్మలు చేయాలనుకున్నా, దాన ధర్మాలు చేయాలనుకున్నా, వాటి కోసం వీళ్ళకు ఉపయోగించినటువంటి డేని అమావాస్య. అందుకే అమావాస్య వచ్చింది అంటే పితృ తర్పణాలు చేస్తూ ఉంటారు, గంగా స్నానాదులు చేస్తూ ఉంటారు, సముద్ర స్నానాదులు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా పితృకర్మల నుండి విముక్తి పొందడానికి, పితృదేవతలకు ఏదైనా మనం తెలిసి తెలియక చేసినటువంటి దోషాలకు వీటన్నిటినీ కూడా అధిగమించడానికి ఈ పర్టికులర్ డే అనేటటువంటిది ఒకటి ప్రత్యేకంగా చేయడం జరిగింది. అలాగే ఈ పితృదోషము అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో జన్మ జాతక రీత్యా గోచార రీత్యా వాళ్ళకు సంక్రమిస్తూ ఉంటుంది. అసలు పితృదోషము అంటే ఏంటి అంటే కనుక కొన్ని సంకేతాలు చెప్తాను. మన జీవితంలో మన కుటుంబంలో 7 జనరేషన్ 7 తరాలు ఉంటాయి. ఆ 7 జనరేషన్లో ఎవరైనా ఉరి వేసుకొని చనిపోయినా, రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, మధ్యంతరంగా అంటే చిన్న వయసులోనే చనిపోయినా, ఇలాంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క పితృదోషాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకోటి ఏ కుటుంబంలోనైతే స్త్రీ సంతానమే ఉంటుందో, పురుష సంతానం ఉండదో, అలాంటి వారికి కూడా పితృదోషాలు అనేటటువంటి సంక్రమిస్తూ ఉంటాయి. అకాల మరణాలు అంటారు కదా, సో వాళ్ళకు ఈ దోషాలు ఉంటాయా? అకాల మరణాలకు కూడా పితృదోషము ఉంటేనే వాళ్ళ వంశానికి, వాళ్ళ కుటుంబంలో అకాల మరణాలు సంభవిస్తాయి. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకసారి ఏదో ఒక ప్రమాదం జరగడము, లేదా ఉరి వేసుకొని చనిపోవడము, లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎప్పుడూ చిక్కులు చికాకులు
భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులకు దారి తీయడము ఇవన్నీ కూడా పితృదోష పరిహారం గాని ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో నెల రోజుల్లో కూడా విడాకులు తీసుకునేటువంటి జనరేషన్ చాలా మట్టుకున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తే గనక వాళ్లకు జాతకం అంటే అవగాహన లేకపోవడం ఒకటి, అంటే ఈ జనరేషన్లో కూడా అది నమ్మాలా అనేటటువంటి జ్ఞానం, అంటే విజ్ఞానం పెరిగిపోయింది కానీ జ్ఞానం తగ్గిపోవడం వచ్చేసింది. ఎప్పుడైతే జ్ఞానం తగ్గిపోవడం మొదలైందో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క దానికి శాస్త్రము, ఇటు జ్యోతిష్యము, ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ ఒక రీజన్ అనేటటువంటి చెప్తూనే వస్తుంది. కానీ దాన్ని నమ్మకుండా కొట్టిపారేసి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, మనిషి జీవితంలో కష్టానికి, దుఃఖానికి, బాధకు ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్కి సొల్యూషన్ కావాలి అని అంటే గనక దానికి ఏకైక మార్గం జ్యోతిష్యమే దానికి ప్రధానమైనటువంటి మార్గం. గురుగారు, ఈ జ్యేష్ఠ అమావాస్య లేకపోతే భాను అమావాస్య అన్నది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది? భాను అమావాస్య అనేటటువంటి చాలా అరుదుగా వచ్చేటటువంటి అమావాస్య. అమావాస్య మామూలు మిగతా రోజుల్లో రావడం ఒక లెక్క అయితే ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషము. ఎందుకంటే సూర్యుడికి ఇటు అమావాస్యకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ అమావాస్య ఆదివారము రవివారము అని అంటాము సంస్కృతం. రవి అంటే సూర్యుడు. అది భాను అమావాస్య అనేటటువంటిది పితృదేవతల యొక్క కర్మలను విముక్తి పొందడానికి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా, కోవిడ్ సిచ్యువేషన్లో మనకు చాలా దారుణాలు జరిగాయి. అంటే ఆఖరి చూపులకు కూడా నోచుకోకుండా హాస్పిటల్ వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక క్యారీ బ్యాగ్లో ఒక గుడ్డలో కట్టేసి పూడి చేసి కాల్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అంటే ఆ టైంలో పర్టికులర్ ఒక తండ్రికి కానీ, ఒక తల్లికి కానీ, ఒక అన్నకి కానీ, ఒక సోదరుడికి కానీ ఎవరికైనా సరే పితృకర్మలు జరగకుండా, అంటే కర్మ శ్రాద్ధ కర్మలు జరగకుండా, కనీసం ఆఖరి చూపులకు నోచుకోకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మానవాళికి జరిగాయి. అవి చేద్దాము అన్నటువంటి సిచ్యువేషన్లో మనకు అలాంటి ఆస్కారం లేకపోయేది. ఇప్పుడు చేద్దాము అన్నా కూడా అలాంటి అవగాహన, అరే అయిపోయింది కదా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు చేస్తే ప్రయోజనం ఏముంది అని ఆలోచించే మైండ్ సెట్ జనాలది. కనుక ఇలాంటివి చిన్న చిన్న విషయాలే మనిషి యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంటాయి. కుటుంబంలో ఎప్పుడు ఇప్పుడు కోటానుకోట్ల డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి కంటి ముందు, కానీ అనుభవించేటటువంటి శక్తి మనకు ఉండదు. లేదు పంచభక్ష ప్రమాణాలు ఎన్నో ఉంటాయి కానీ ఒంట్లో రోగాలు ఉంటూ ఉంటాయి. అలాగే కొంతమంది పేదవాళ్లకు అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు. ఉన్నటువంటి వాడికైనా లేనటువంటి వాడికైనా ధనం ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటి అంటే సంతోషము, సుఖము, భోగము, ఈ మూడు కూడా మనిషికి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటివి. కనుక పితృదోష పరిహారం ఏ జాతకునికైతే ఉంటుందో ఆ జాతకుడు జీవితంలో వృద్ధి చెందలేడు, అంటే ఎదగలేకపోతాడు. అంటే ఆ కంటి ముందు అన్నీ కనిపిస్తాయి కానీ అవి చేతికి అందించేసరికి చేజారిపోయేటటువంటి అవకాశం. లైఫ్ ఉద్యోగం కావచ్చు, లైఫ్ కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఆర్థిక పరమైనటువంటిది, అప్పుల బాధలు, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మనం ఇరుక్కోవడము, అనవసరంగా ష్యూరిటీ, చాలామంది ష్యూరిటీలు పెడతారు అలాంటి సమయంలో. అంటే మనం ఎంతో నమ్మి పెడతాము కానీ అదే మన జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ లాగా చేసి మన జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. ఒక్కొక్క వ్యక్తి అయితే సొంత ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి కోటి రూపాయలకు ష్యూరిటీ పెట్టాడు. ఆ ష్యూరిటీ పెట్టినటువంటి వ్యక్తి ఏమైంది, అతడు బాగా ఉన్నాడు, వ్యాపారం బాగా చేసుకుని ష్యూరిటీ పెట్టినటువంటి వాడికి నష్టము, అతడు కట్టడం లేదు. ఇక ఆ నష్టం ఎవరికి, ఇతడికి. అంటే నమ్మకంతో చేసినటువంటి కొన్ని కొన్ని పనులు కూడా మనకు వికటించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తుంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పితృదోషము అని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో చాలా, నిజానికి జ్యోతిష శాస్త్రం 108 రకాల పితృదోషాలు ఉన్నాయి. అవి చెప్పుకుంటూ పోతే మనకు ఈ ఎపిసోడ్ కాదు ఇంకా 10 ఎపిసోడ్లు చేసుకోవచ్చు. కానీ ఉదాహరణ చిన్న విషయం ఏంటంటే 108 పితృదోషాలు ఉన్నాయి. అవి జాతకంలో మీ జీవితంలో ఇలాంటి సంకేతాలు ఏమైనా జరిగి ఉంటే గనక మీరు తప్పకుండా పితృదోష పరిహారం చేయించుకోవాల్సిందమ్మా. ఓకే గురుగారు, కొన్ని జాతక ప్రభావం లేకపోతే కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఇటువంటి ప్రధాన అమావాస్యల రోజు భయపడుతూ ఉంటారు, బయటకు పంపించరు, తలస్నానం చేయొద్దు అని చెప్తూ ఉంటారు. సో కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరి అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎవరు భయపడాలి అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. భయము అనేటటువంటి దానికి అసలు అమావాస్య అంటే భయపడడానికి ఆస్కారం లేదు. మన పెద్దలు పూర్వీకులు ఈ సినిమాల ప్రభావం మానవాళి మీద పడి అమావాస్య అంటే ఏదో భయాందోళనకు గురవుతున్నారు. కానీ అమావాస్య అంటే ఏంటి, మనిషిలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి, అలాగే శ్రాద్ధకర్మలు ఆచరించడానికి. ఇప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం మనిషికి ఎంత అవసరమో అలాగే దానితో సమానంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు అంతే సమానము. వీళ్ళది ఎక్కువ వాళ్ళ తక్కువ అని కాదు, గతించినటువంటి ప్రతి ఒక్కరూ భగవంతుడితో సమానం. ఇప్పుడు ఒక యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించదు, అలాగే గతించినటువంటి వారు కూడా మన కంటికి కనిపించరు, కానీ వాళ్ళు ఉన్నారు
కానీ మన కళ్ళ ముందరే చనిపోయి గతించిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు. మరి అలాంటి వారికి కూడా మనము దేవతా స్వరూపంగా కొలుస్తున్నాం. కనుక వాళ్ళు మనసులో ఏదైనా ఆశ పెట్టుకొని చనిపోయినా లేదు అంటే కోరిక తీరకుండా చనిపోయినా కుటుంబం మీద ప్రేమ అభిమానాలతో మధ్యంతరంగా చనిపోయినా ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క దుష్కర్మలకు ప్రభావితమవుతాయి. కొన్ని పూర్వజన్మ సుకృతం చేత వస్తూ ఉంటాయి, కొన్ని స్వయంకృత అపరాధం చేత కూడా వస్తూ ఉంటాయి. ఉన్నప్పుడు కొంతమంది విలువ తెలుసుకోరు తల్లిదండ్రులు. పోయిన తర్వాత నేను ఆ దానం చేశాను, ఈ దానం చేశాను, నేను అంత ఖర్చు పెట్టాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇవే చెప్తారు తప్ప ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ ఎవ్వరూ తెలుసుకోలేరు. అది తల్లిదండ్రులే కాదు, ఈ మనిషి యొక్క లౌకిక జీవితం ఏంటి అంటే గనక మన దగ్గర ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ విలువ ఎప్పటికీ తెలుసుకోము. దూరం అయ్యాడు అని అంటే ఆ ఎఫెక్షన్ అనేటువంటిది ఆటోమేటిక్గా బయటపడుతుంది. అలాగే ఈ పితృల దేవతల యొక్క రుణం కూడా అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు మనం సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కర్మ ఫలితం మనం అనుభవించాలి. ఏ రకంగా అంటే వాళ్ళు ఆస్తి సంపాదించిన తర్వాత ఆ ఆస్తిని ఎలాగైతే అనుభవిస్తావో వాళ్ళ కర్మలు కూడా నువ్వు అదే రకంగా అనుభవిస్తావు. నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు జీవితంలో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కర్మ మాత్రం ఒకటి వదిలేసి వెళ్తారు. ఆ కర్మ నీ కుటుంబానికో, నీ పిల్లలకో, రాబోయే తరాలకో, ఎవరికో ఒక ఆ కర్మ అనేటటువంటిది తప్పకుండా పట్టుకుంటుంది. కనుక అందుకని ఈ అమావాస్య వచ్చిందంటే పితృదేవతలకు స్పెషల్ అని చెప్పాను. అందుకే ఎవరికైనా ఇలాంటి సంకేతాలు ఉన్నా, లేదు మీకు జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, అది పితృదోషంగా మీ బ్రెయిన్కి అనిపించినా ఒకసారి జాతక పరిశీలన చేసుకుని పితృదోష పరిహారం చేసుకుంటే గనక అది అక్కడికే కట్ అయిపోతుంది. ఆ పిడి, ఆ తడి పిడి అంటే 7 జనరేషన్లు పిడులు అని అంటూ ఉంటారు సంస్కృతం. పితృ అనే దానికి అర్థం కూడా ఏంటి అంటే గతించిన ప్రతి ఒక్కరు పితృదేవతలతో సమానం. చాలామంది ఏమనుకుంటారు, పితృదేవతలు అని అంటే తల్లిదండ్రులు అని మాత్రమే అనుకుంటారు. కానీ పితృ అన్నదానికి సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే గతించిన వాళ్ళు అని అర్థం. దాంట్లో అన్న రావచ్చు, తమ్ముడు రావచ్చు, భార్య రావచ్చు, లేదంటే భర్త రావచ్చు, ఎవరైనా రావచ్చు. మన సంబంధికులు, మన సంబంధికులు, మన వంశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు గతిస్తే కనుక, అంటే చనిపోతే కనుక వాళ్ళు పితృదేవతలతో సమానము అని అర్థము. కనుక మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ వంశంలో కానీ ఇలాంటి వారికి సరిగ్గా కర్మలు చేయకపోయినా, లేదు అంటే సరిగ్గా వాళ్లకు వినియోగించవలసిన దాన ధర్మాలు చేయకపోయినా మీరు ఒక్కసారి పితృదోష పరిహారం చేసుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా పితృదోష పరిహారం చెంది కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది, రావాల్సిన ధనం వస్తుంది, అప్పుల బాధలు, అనారోగ్య బాధలు ఇవన్నీ మనిషికి ఉన్నాయంటే సపోజ్ ఇవన్నీ తెలుసుకోలేకపోవడం అజ్ఞానంతో జరుగుతున్నాయి. కనుక ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని పితృదోష పరిహారం చేసుకొని మీరు ఈ రకంగా ముందుకు వెళ్తే కనుక మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. గురుగారు, మీరు ప్రతి సందర్భానికి తగ్గట్టుగా పూజలు చేస్తూ ఉంటారు, మరి ఈ అమావాస్యకి మీరు చేసే ప్రత్యేక పూజలు ఏంటి? ఈ అమావాస్య భాను అమావాస్య ప్రత్యేకమైనటువంటి అమావాస్య కాబట్టి చాలామంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేనటువంటి వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు, మూడు కేటగిరీస్ ఉంటాయి. ఉన్నవాడు తను సొంతంగా ఖర్చు పెట్టి తను ఏది కావాలో తెచ్చుకొని దానికి తగినటువంటి విధంగా పితృకర్మలు చేసుకుంటారు. మధ్యతరగతి వాడు తనకున్నటువంటి దాంట్లో పితృకర్మలు చేసుకుంటారు. కానీ లేనటువంటి వాడికి కూడా పితృదోషాలు అనేటి ఉన్నవాడికి లేని అన్నదికి ఒకే దోషం. కానీ నేను అది దృష్టిలో పెట్టుకొని ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే అతి తక్కువ ఖర్చుతో ఈ యొక్క పితృదోష ప్రభావం అనేటటువంటిది చేయించడానికి ఈ రాబోయే 18వ తారీఖు ఈ అమావాస్య, ఆదివారం వచ్చే అమావాస్యకు సామూహికంగా పితృదోష పరిహారాల కోసము పితృశాంతిని నిర్వహిస్తున్నాను. సో లేని వారందరి కొరకు మీరు చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. మంచి పరిణామం, ఎందుకంటే ఉన్నవాడు చేసుకుంటే ఎలాగో చేసుకుంటారు, ఇవ్వకపోతే రేపైనా చేసుకుంటారు. కానీ లేని వాడి గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారి కోసం అతి తక్కువ ఖర్చులో మనం అన్ని ఏర్పాట్లు చేసి ఈ పితృదోషం ఎవరికైతే ఉందో, లేదు వాళ్ళకి జాతకం లేదు, అసలు ఏమీ లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పినటువంటి జీవితంలో ఏదైనా సంకేతాలు జరిగిన సంఘటన వాళ్ళ జీవితంలో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఈ పితృదోష పరిహారం అనేటటువంటిది చేయించుకుంటే గనక తప్పకుండా. ముఖ్యంగా పితృదోషం ఎవరు చేయించుకోవాలి అంటే గనక ధనుస్సు రాశివారు, కర్కాటక రాశివారు, అలాగే మీన రాశివారు, వృషభ రాశివారు, ఈ 4 జాతకులు తప్పకుండా ఈ యొక్క పితృదోష పరిహారం చేయించుకోవాల్సింది. వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ జాతకులకు పితృదోషం అనేటటువంటి కామన్గా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ది నేను సర్చ్ చేసినటువంటి జాతకాలలో ఇలాంటి రాశుల వారికి ఆల్మోస్ట్ పితృదోషాలు అనేటటువంటి సంక్రమిస్తూనే ఉన్నాయి. కనుక ఈ రాశుల వారు ఎవరైనా ఉన్నట్టయితే పితృదోష పరిహారం చేయించుకోండి, తప్పకుండా వాళ్ళకు వృద్ధి అనేటటువంటి ఆటోమేటిక్గా
కాలానుగుణంగా వాళ్ళకు తప్పకుండా జరిగే తీరుతుంది. సో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఎలానూ చేపించుకుంటారు మీరు అన్నట్టుగా పేదవాళ్ళ కోసం ఒక బృహత్తర కార్యక్రమాన్ని అనుకోవచ్చు. సో మరి ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు దీనికి కింద నా స్క్రోలింగ్ నంబర్ వస్తుంది, దానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అలాగే లేదు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటామంది చాలా చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి, లేదు అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియదు లేదా చదువుకోలేకపోతారు, అలాంటి వారైనా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మేము ఇట్లా అమావాస్య పూజకు రావాలి అని అనుకుంటున్నామండి, మాకు దీని గురించి వివరాలు తెలియజేయండి అని చెప్పేసి మాకు వాట్సాప్లో పెడితే మా ఆఫీస్ వాళ్ళు వాళ్ళకు ఫుల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, ప్రతి ఒక్క విషయం, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం వస్తువులు తెచ్చుకోవాలి, ఏ దుస్తువులు ధరించి రావాలి అనేటప్పుడు ప్రతి ఒక్క విషయం క్లియర్గా వాళ్ళకి క్లారిటీగా మెసేజ్ పెట్టేస్తాం. ఇక ఎందుకంటే అందరితో మాట్లాడడం కుదరదు కాబట్టి ఆటోమేటిక్గా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే వాళ్ళకు ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళిపోతుంది. సో మంచి కార్యక్రమం చేపట్టారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః.